కెన్ యూ ప్లీజ్ ఇంట్రొడ్యూస్ యువర్సెల్ఫ్? నా పేరు నియాసిఫ్, నేను ఎల్ఐడిపేట్ నియర్ హైదరాబాద్ ఉంటాను. మా ఫాదర్ డాక్టర్ అండ్ నేను నార్త్ కొకేషన్ స్టేట్ మెడికల్ అకాడమీలో చదువుతాను. కరాచైలా చర్కీస్, ఓకే, టౌన్ చర్కీస్. నేను సెకండ్ ఇయర్ స్టూడెంట్. ఓకే ఓకే. మన ఇండియన్ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే నీట్ ఫెయిల్ అయిన నీట్ ఫెయిల్ అయ్యి బయటకు చదువుకున్న వాళ్ళ మెడికల్ డిగ్రీ చెల్లదని చెప్తుంది. అప్పుడు మీరు ఎలా ఇండియాలో వచ్చి ప్రాక్టీస్ చేస్తారు? ఎందుకంటే రష్యన్ గవర్నమెంట్ బోస్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది, దాని వల్ల నాకు రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఓకే, నేను ఎక్కడైనా బతకొచ్చు యాజ్ ఎ డాక్టర్, నేను పని చేసుకోవచ్చు యాజ్ ఎ ప్రొఫెషనల్. ఓకే, అంత లేదు. ఇంకా ఎన్ఎంసీ రూల్స్ అకార్డింగ్ లో ఫైవ్ టాప్ కంట్రీస్ లో చేస్తే మనకి మన డిగ్రీ వితౌట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఇన్ ఇండియా వ్యాలిడ్ ఉంటుంది. అక్కడ మళ్ళీ చెప్పండి, మీరు మీరు నాకు చెప్పండి, నాకు క్లారిటీ మళ్ళీ చెప్పండి. ఎన్ఎంసి రూల్స్ అకార్డింగ్ లో ఓకే ఫైవ్ టాప్ వంటి కంట్రీస్ లో ఆస్ట్రేలియా, కెనడా, ఓకే, యుఎస్ఏ, ఓకే, ఇంకా ఇంకా యూకే, ఓకే, ఆ కంట్రీస్ లో ఓకే పీజీ చేస్తే మనకి ఓకే ఇండియాలో వ్యాల్యూ ఉంటుంది. ఓకే, అంటే మీరు చెప్తుంది ఇప్పుడు మీ మెడికల్ డిగ్రీ ఎటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడం చెల్లుతుందా? చెల్లుతుంది సార్. బయట పీజీ వస్తాయి? యా. ఓకే, ఇప్పుడు మీరు ఏ ఇయర్ లో ఉన్నారని చెప్పారంటే? సెకండ్ ఇయర్. సెకండ్ ఇయర్ ఎలా ఉంది ఇక్కడ యూనివర్సిటీ అంతా? యూనివర్సిటీ బాగుంది సార్. ఓకే, మెడికల్ ప్రాక్టీస్ ఓకే అన్ని అవుతాయి సార్. ఓకే, అన్ని అవుతాయి అంటే మెడికల్ ప్రాక్టీస్ అన్ని అవుతాయి అంటే మీకు ఇక్కడ అంటే ఇండియాలో ఏంటంటే ఒక పెద్ద గ్రూప్ ఉంటది మెడికల్ ప్రాక్టీస్ దగ్గర, బాడీ దగ్గర చూడడానికి. ఓకే, అంటే ఒక 40-50 మెంబర్స్ ఉంటారు ఇండియా. మీరు చెప్పేది క్యాటగర్ దగ్గర ఉంటారు? మనకు రష్యాలో 12 మెంబర్స్ మాక్సిమం ఒక క్యాటగర్. యూనివర్సిటీకి హాస్పిటల్ హాస్పిటల్ లేకపోతే యూనివర్సిటీ హాస్పిటల్ అండి? యూనివర్సిటీ గవర్నమెంట్ హాస్పిటల్. ఓకే 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 ఓకే. సో మీకు అయితే క్లినికల్ పేషెంట్స్ ఎలా ఉన్నాయి ఇక్కడ? క్లినికల్ రొటేషన్స్ ఎలా ఉన్నాయి? క్లినికల్ రొటేషన్ టాప్ క్లాస్ ఉన్నాయి సార్. ఓకే, రష్యన్ గవర్నమెంట్. మీరు ఏ ఇయర్ లో మీరు ఫస్ట్ ఇయర్ అయిపోయింది, మీరు ఏ సెమిస్టర్ లో మీరు కేటగిరీ చూసారు? డెడ్ బాడీ డెడ్ ఫస్ట్ ఇయర్ లో చూసారు సార్? ఫస్ట్ ఇయర్ లో నేను చర్కీస్ లో రీచ్ అయిన ఒక 1 మంత్ తర్వాత డెడ్ బాడీ. యా. ఓకే, ఇక్కడ మీకు ఫ్యాకల్టీ ఎలా టీచర్స్ అంటే రష్యన్ అంటే రష్యన్స్ కి ఇంగ్లీష్ రాదు, సో వాళ్ళు మీకు రష్యన్ మీడియం చెప్తున్నారా ఇంగ్లీష్ మీడియం చెప్తున్నారా? ఇంగ్లీష్ మీడియం సార్. ఇంగ్లీష్ మీడియం. యా. ఓకే, 6 ఇయర్స్ మీకు రష్యన్ లాంగ్వేజ్ అనేది ఉందా లేదా నేర్పిస్తారు? రష్యన్ లాంగ్వేజ్ నేర్పిస్తారు. ఓకే, ఎందుకంటే లోకల్స్ తో కమ్యూనికేషన్ కోసం. ఓకే నేర్పిస్తారు. ఓకే, సో అంటే మీకు చెప్పే సబ్జెక్ట్ అంతా ఇంగ్లీష్ లో ఉన్నా కానీ రష్యన్ లాంగ్వేజ్ ఎక్స్ట్రా నేర్పిస్తారు? ఏం లేదు సార్, అట్లా ఏం లేదు, మొత్తం సబ్జెక్ట్ హిందీలో ఉంటుంది. అంటే మీరు అంటుంది ఏంటంటే మీకు మొత్తం ఎంబీబీ కరికులం అంతా కూడా ఇంగ్లీష్ లో ఉంటుందా లేక రష్యన్ లో ఉంటుందా? మొత్తం కోర్స్ మొత్తం ఇంగ్లీష్ లో ఉంటుంది సార్. ఓకే సార్. ఓకే, నో చేంజెస్. ఓకే, మరి మీకు రష్యన్ లాంగ్వేజ్ నేర్పించాల్సిన అవసరం ఏంటి? మ్యాండేటరీ. ఎందుకు మ్యాండేటరీ? లోకల్స్ తో కమ్యూనికేషన్ కోసం. లోకల్స్ మీరు ఎందుకు కమ్యూనికేషన్ అవ్వాలి? అంటే మీరు అంటారు ఇప్పుడు 6 ఇయర్స్ ఇంగ్లీష్ మీడియం అంటున్నారు మీ కరికులం అయితే, సో వాళ్ళు మళ్ళీ రష్యన్ లాంగ్వేజ్ నేర్పించాల్సిన ఒక ఇంపార్టెన్స్ ఏంటి? ఎందుకు రష్యన్ లాంగ్వేజ్ వాళ్ళు నేర్పిస్తారు మీకు? పేషెంట్ తో కమ్యూనికేట్ చేయడానికి అవసరం సార్. ఓకే, అట్లా అంటే పేషెంట్ తో కమ్యూనికేట్ చేయడం అంటే మీరు పేషెంట్ ని ట్రీట్ చేస్తున్నప్పుడు వాళ్ళకి? ఎందుకంటే రష్యన్స్ కి ఇంగ్లీష్ రాదు సార్. ఓకే, అట్లా రష్యన్ అంటే మైండ్ అంటే అందరు రష్యన్ ఇంగ్లీష్ రాదంటారా? అట్లా కాదు సార్, అంటే రూరల్ ఏరియా. ఓకే, ఆ సైడ్ వాళ్ళ మొత్తం రష్యలో కూడా అంతా మంచిగా రాస్తారు వాళ్ళకి. ఓకే, మనకి వాళ్ళ ఏంటంటే వాళ్ళ లాంగ్వేజ్ కి వాళ్ళు ప్రిఫర్ చేసుకుంటారు. ఓకే ఓకే, మన లాంగ్వేజ్ కి సెకండ్ సెకండరీ. ఓకే ఓకే ఓకే. ఇక్కడ మీకు ఇండియన్ ఫుడ్ అని దొరుకుతుందండి? చర్కీస్ అని మీరు చర్కీస్ అని కరచాలో చర్కీస్ అని చెప్పారు మీరు, ఇక్కడ మీకు ఇండియన్ ఫుడ్ అని దొరుకుతుంది? ఇక్కడ ఇండియన్ ఫుడ్ దొరకదు కానీ మన పర్షియన్ ఫుడ్ దొరుకుతుంది. పర్షియన్ అని మనం కూడా పర్షియన్ తిన్నాం, పులావ్. ఓకే, పులావ్ కానీ చికెన్ పులావ్ కానీ. ఓకే ఓకే ఓకే. సో తర్వాత మీకు ఇక్కడ అంటే ఇండియన్ స్టూడెంట్స్ తెలుగు రెస్టారెంట్స్ ఏమన్నా ఇక్కడ? ఎస్ సార్. ఏమి ఉన్నాయి సార్? ఏమి ఉన్నాయి? బర్కత్ దోన. ఓకే, ఇంకా మన చిల్లీస్. ఓకే, సమురాయ్. ఓకే, ఇంకా కేఎఫ్సి, మెక్డొనాల్డ్స్. ఓకే, బర్గర్ కింగ్. ఓకే, సబ్వే. ఓకే, సో మీకు ఫస్ట్ ఇయర్ లో, ఇప్పుడు మీరు ఫస్ట్ ఇయర్ అయిపోయింది మీద? ఎస్ సార్. సబ్జెక్ట్ ఏమైనా మీకు ఉన్నాయా? లేవు సార్. లేవు. ఓకే, మీకు ఇక్కడ ఎలా మీకు పర్సంటేజ్ చూస్తారా? ఎలా చూస్తారు ఇక్కడ మీకు? గ్రేట్ సార్. గ్రేట్ సార్. మీకు ఇక్కడ క్లైమాటికల్ కండిషన్ మీరు అలవాటు పడ్డారా? సార్, యూస్ అయిపోయినా సార్. ఓకే, ఏం కాదు సార్, ఇండియాలో అంటే అంత డిఫరెన్స్ లేదు సార్ చర్కీస్ లో ఇండియాలో. ఓకే, అయితే రష్యా మొత్తం చల్లగా ఉంటుంది కదా? అదని మన అంత
చల్లగుండదు సార్ చర్కీస్, ఎందుకంటే సరౌండెడ్ టు మౌంటైన్స్, అంత లేదు, వామ్ ఉంటది, చలి ఉంటది. రాత్రి ఒక 6 తర్వాత కొంచెం స్టార్ట్ అవుతుంది. ఒక 1 వీక్ లో మనం యూస్ అయిపోతుంది సార్. ఓకే, సో ఇప్పుడు మీకు ఇక్కడ నుంచి యూనివర్సిటీ నుంచి ఎయిర్పోర్ట్ ఎంత డిస్టెన్స్ ఉందండి? 100 కిలోమీటర్స్. 100 కిలోమీటర్స్. ఎంత డిస్టెన్స్ మీకు ఇక్కడ నుంచి, ఎంత ఎంత జర్నీ ఉంటుంది మీకు ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ నుంచి యూనివర్సిటీ? 1 అవర్ 30 మినిట్స్. 1 అవర్ 30 మినిట్స్. సో నియరెస్ట్ ఎయిర్పోర్ట్ ఏంది మీకు ఇక్కడ? మినరల్ రోడ్ సార్. మినరల్ రోడ్. సో ఆడపిల్లలు నైట్ టైం ఒక ఇప్పుడు మీరు 1.5 అవర్ జర్నీ అని చెప్తున్నారు, ఆడపిల్లలు నైట్ టైం వస్తే ఏమన్నా ఇబ్బంది పెడుతున్నారా? సార్ ఇది రష్యా సార్, ఇంకా కరాచా ఏరియా, ఇక్కడ ఫీమేల్స్ కి బాగా ప్రియారిటీ ఇస్తారు. ఓకే, ఇక్కడ హై సెక్యూరిటీ ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు ఇండియన్ ఫీమేల్ కానీ, ఇండియన్ అంటే మీరు చాలా మంది చదువుకున్నారు ఇక్కడ ఇండియన్స్, నార్త్ కన్యా స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో. సో లోకల్స్ ఏమైనా మిమ్మల్ని రేసిజం అంటే కలర్ వైస్ కానీ లాంగ్వేజ్ వైస్ కానీ ఇబ్బంది పెట్టమేమైనా ఉందా? వాళ్ళు చేయాలి సార్. ఓకే, ఎందుకంటే వాళ్ళే ఇండియన్, అంటే వాళ్ళే ఇండియన్ కల్చర్స్ కి ఫాలో చేస్తారు. ఇంకా వాళ్ళ టీవీలో బ్రాడ్కాస్ట్ అది మన హిందీ మూవీస్ లేకపోతే తెలుగు మూవీస్ తెలుసు, వాళ్ళు ముంగల నుంచే మనగా అడుగుతారు. ఓకే ఓకే, అట్లా. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఇండియన్ రిలీజన్ సంబంధించిన ఏమన్నా టెంపుల్స్ అలాంటివి ఉన్నాయి ఇక్కడ? టెంపుల్స్ ఉన్న ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఇండియన్ రిలీజన్ సంబంధించి, ఇండియాలో చాలా రిలీజన్స్ ఉన్నాయి కదా, వాటికి సంబంధించిన వాళ్ళ రిలీజన్ సంబంధించిన ఏమన్నా టెంపుల్స్ లాంటివి ఎలా ఉన్నాయా? ఉన్నాయి సార్. మీ పేరు ఆసిఫ్ అని చెప్పారు కదా, మీరు ముస్లిం ఇక్కడ, మీరు మాస్క్ మీకు వెళ్తా మీరు ప్రేయర్ చేయడానికి ఏమన్నా ఇక్కడ ముస్లింస్ కానీ హిందూస్ కానీ అలాంటివి ఉన్నాయి ఇక్కడ సార్? ఉన్నాయి. ఓకే, మీకు మాస్క్ ఉంది ఇక్కడ? ఎంత డిస్టెన్స్ అండి యూనివర్సిటీ నుంచి కానీ హాస్టల్ నుంచి కానీ? యూనివర్సిటీ ఇంకా సార్, యూనివర్సిటీ అంటే యూనివర్సిటీ బ్యాక్ సైడ్. సో ఇంకా ఒకవేళ క్రిస్టియన్స్ ఎవరైనా పిల్లలు చేయరు, వాళ్ళకి ఏమున్నాయి ఇక్కడ? వాళ్ళకు ఉన్నాయి కదా సార్ చర్చెస్ ఉన్నాయి. ఎన్ని చర్చెస్ ఉన్నాయి ఇక్కడ? ఫోర్, మోర్ దెన్ 4. మోర్ దెన్ 4. వాట్ అబౌట్ మాస్క్? ఎన్ని మసీద్లు ఉన్నాయి? మసీద్ అయితే బాగున్నాయి సార్, ఎందుకంటే ఇది కరాచా ఏరియా. ఓకే, అట్లా. ఓకే, ఆసిఫ్ గారు థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ డాక్టర్ ఆసిఫ్, అంటే మిమ్మల్ని ఆసిఫ్ అనుకుంటున్నాను డాక్టర్ ఆసిఫ్ అని, ఎందుకంటే మీకు ఫస్ట్ ఇయర్ అయిపోయింది కాబట్టి. So, Dr. Asif, anyway, thanks for coming interview and giving, I mean, thanks for valuable time. Oh, sir, thanks to you, sir. We're interviewing this. Thank you. Thank you, sir.